మొన్న నవాబ్పేట పోలీస్ సర్వీస్ లో సారీ మోమెంట్పేట పోలీస్ సర్వీస్ లో ఎంతకల గ్రామం పక్కన ఉన్నటువంటి శనేశ్వరాలయంలోన వెనక నుంచి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి దేవునికి సంబంధించినటువంటి కిరీటాలు ఆభరణాలు అక్కడ ఉన్నటువంటి మనకు పవిత్రంగా అనుకునేటువంటి వస్తువులన్నీ కూడా దొంగతనం చేసుకొని పోయిందని మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. దాని మీద మోమిన్పేట వాళ్ళు కేసు రిజిస్టర్ జరిగింది. అయితే వాళ్ళు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ మోమిన్పేట్ ఎస్ఐ మోమిన్పేట్ వాళ్ళ సిబ్బందితో కలిసి చాలా హార్డ్ వర్క్ చేసి 48 గంటల లోపలే దీనికి సంబంధించిన నేరస్తులు ఎవరని కనుక్కొని వాళ్ళను పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి టెంపుల్లో దొంగతనమైనటువంటి ప్రతి వస్తువును కూడా ఉన్నది ఉన్నట్లుగా రికవర్ చేయడం జరిగింది. అందులో మారుఫ్ అని ఒక నేరస్తుడు ఉన్నాడు. అతను మనం రికార్డు వెరిఫై చేస్తే 2010లోన కామారెడ్డి దేవన్పల్లి ఒక విలేజ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నప్పుడు అతని మీద ఒక కేసు పెట్టి పంపించడం జరిగింది. అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. అలాగే కలిగాని వీళ్ళిద్దరు కూడా మారుఫ్కు సహచరులు. ఈ ముగ్గురు కలిసి అడవిలో ఉన్న ఎక్కడైనా గంధం చెట్లు ఉంటుంది వాటిని కొనుక్కొని అమ్మి అలా చేసుకునేవాళ్ళు. ఈ క్రమంలో ఉన్న వాళ్ళు అడవిలో తిరుగుతూ వెనకతల గ్రామంకు ఆ అడవిలో చిన్నపాటి అడవి ఉన్నది కాబట్టి అక్కడ రావడము, అక్కడ ఎవరు లేని టైంలోన ఈ కరోనా టైంలో టెంపుల్ దగ్గర పండుకోవడము, టెంపుల్కి ఎవరు వస్తున్నారు ఎవరు రావడం లేదు ఏ టైంలో మనం అనుకూలంగా ఉంది అనేదాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి తాళాలు పగలగొట్టుకొని లోపలికి వెళ్ళారు. అది కూడా ముందు వైపు అయితే సీసీ కెమెరాలు ఉన్నాయి, వెనక వైపు అయితే సీసీ కెమెరాలు లేవని బాగా అబ్జర్వ్ చేసుకున్నారు వాళ్ళు. వెళ్ళి దొంగతనం చేసుకుని తీసుకెళ్లారు. అయితే ఇందులో చాలా తొందరగా నేరస్తులు పట్టుకోవడం వల్ల మనకు ఏ ఒక్క వస్తువు కూడా వాళ్ళు అమ్ముకోవడానికి కానీ దాన్ని మార్చుకోవడం కానీ జరగలేదు. అందుకనే ఈ మోమిన్పేట సిఐని ఆ ఎస్ఐని వాళ్ళ టీం అందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకు కూడా తగిన రివార్డ్తో పాటు సత్కరిస్తున్నాము. ఈ కేసును పట్టుకున్నందుకు వాళ్ళందరినీ కూడా రాతపూర్వకంగా కూడా రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. టైం అనేది మనకు కరెక్ట్గా తెలియడం లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మాత్రం రాత్రి 1 గంట తర్వాతనే వాళ్ళు లోపలికి వెళ్ళారు. మనకు మాత్రం మార్నింగ్ కంప్లైంట్ వచ్చింది టెంపుల్ నుంచి. దాదాపుగా వీటి యొక్క 6 కిలోల 200 గ్రాములు ఇవన్నీ కూడా బరువు ఉన్నది వెండి ఆభరణాలు. ఈ వెండి ఆభరణాలు విలువతో పాటు మనకు పవిత్రమైనది, దేవునికి సంబంధించినవి కాబట్టి కేజీ లెక్క కాకుండా మనము చాలా మటుకు పవిత్రంగా చూస్తాం కాబట్టి దాని విలువ ఇంత అంత చెప్పడానికి వీలు కాదు. ఇది ఎందుకంటే సెంటిమెంట్తో కూడినది కాబట్టి అది చాలా విలువైందని మేము నమ్ముతున్నాం. Hey there. Subscribe to my channel and also press this bell icon so you never miss any new updates, cause whenever we upload new video you